ఓం శాంతి. మురళీ సారము. మధురమైన పిల్లలు, అర్ధకల్పం నుండి ఏవైతే పంచవికారాల వ్యాధులు పట్టి ఉన్నాయో అవి ఇప్పుడిక వదలనున్నాయి. అందుకే అపారమైన సంతోషంలో ఉండాలి. ప్రశ్న, పిల్లలైన మీరు ఇప్పుడు ఏ ఒక్క అభిరుచిని ఉంచుకోవాలి? ఏ విషయాలతో మీకు సంబంధం లేదు? జవాబు, ఒక్క తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకునే అభిరుచి ఉంచుకోవాలి. మనుషులకైతే అనేక రకాల అభిరుచులు ఉంటాయి. మీరు వాటన్నింటినీ వదిలేయాలి. మీరు ఈశ్వరుని పిల్లలుగా అయ్యారు, తండ్రితో పాటు తిరిగి వెళ్ళాలి. అందుకే ఈ శరీరంతో సంబంధమున్న విషయాలు అన్నింటినీ మర్చిపోవాలి. కడుపుకు రెండు రొట్టెలు తినిపించాలి, మరియు బుద్ధిని కొత్త ప్రపంచంతో జోడించాలి. గీతము, ఎవరికైతే భగవంతుడు సహచరునిగా ఉన్నారో. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, విజయమాలలో వచ్చేందుకు మమ్మా బాబా సమానంగా సేవ చేయాలి. మురళిని ధారణ చేసి మళ్ళీ వినిపించాలి. నడవడికను చాలా రాయల్గా ఉంచుకోవాలి. సెకండ్ పాయింట్, తమ విశాల బుద్ధితో ఈ అనంతమైన డ్రామాను తెలుసుకుని అపారమైన సంతోషంలో ఉండాలి. తుఫానులకు భయపడకూడదు. జ్ఞానమంతనతో బుద్ధిని నిండుగా ఉంచుకోవాలి. వరదానము, విపరీత భావనలను సమాప్తం చేసి అవ్యక్త స్థితిని అనుభవం చేసే సద్భావన సంపన్న భవ. వివరణ, జీవితంలో ఎగిరే కళకు లేక పడిపోయే కళకు ఆధారము రెండు విషయాలు, భావన మరియు భావము. సర్వుల పట్ల కళ్యాణ భావన, స్నేహము సహయోగము ఇచ్చేటువంటి భావన, ధైర్యము ఉల్లాసాలను పెంచే భావన, ఆత్మిక స్వరూపం యొక్క భావన మరియు నా వారు అనే భావన, ఇవే సద్భావనలు. ఇటువంటి భావన కలవారే అవ్యక్త స్థితిలో స్థితులవ్వగలరు. ఒకవేళ వీటికి విపరీతమైన భావన ఉన్నట్లయితే వ్యక్త భావము తన వైపుకు ఆకర్షిస్తుంది. ఏ విజ్ఞానికైనా మూల కారణము ఈ విపరీత భావనలు. స్లోగన్, సర్వశక్తివంతుడైన తండ్రి ఎవరితో పాటు ఉంటారో వారి ముందు మాయ కాగితపు పులి వంటిది. స్వమానం, నేను సద్భావన సంపన్న ఆత్మను. ఓం శాంతి.